నమస్కారం నీమో గారు. డాక్టర్ నీమో. ఇంతకీ మీరు కార్డియాలజిస్టా సైకాలజిస్టా? ఐమ్ ఎ సైంటిస్ట్. కాలు కూడా కింద అందట్లేదు, ఇది సైంటిస్ట్ అంట. ఏమో అన్నారు? ఆహా, ఇంత చిన్న వయసులోనూ అంత పెద్ద సైంటిస్ట్ అవ్వడం, వావ్ గ్రేట్. ఇంతకీ మీరు ఏ ఘనకార్యం చేశారు డాక్టర్? నేను చాలా కప్పల మీద ఎన్నో ప్రయోగాలు చేశాను. కప్పల మీద అంటే ఎలాంటి ప్రయోగాలు చేశారు? కప్పల్కి కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు నాలుగు. వాటిని విరిచేస్తే వాటికేం వినపడదు. కాళ్ళకి వినపడకపోవటానికి సంబంధం ఏంటండి? అదే కదా నేను కనిపెట్టింది. ఫస్ట్ ఒక కప్పని తీసుకున్నాను, దాన్ని జంప్ చేయమన్నాను. అప్పుడు అది టింగ్ 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 అని జంప్ చేసింది. ఒక కాలు విరిచేశాను, అప్పుడు అది టింగ్ 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 అని జంప్ చేసింది. రెండో కాలు విరిచేశాను, అప్పుడు టింగ్ 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 అని జంప్ చేసింది. మూడో కాలు కూడా విరిచేశాను, అప్పుడు టింగ్ 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 అని జంప్ చేసింది. మిగతా నాలుగో కాలు కూడా తీసేశాను, అప్పుడు జంప్ అన్నాను, జంప్ చేయలేదు. జంప్ అని అన్నాను, జంప్ చేయలేదు. గొప్ప జంప్ అన్నాను, జంప్ చేయలేదు. అప్పుడు అర్థమైంది కప్పకి నాలుగు కాళ్ళు విరిచేస్తే చెవులు వినపడవని.